ఇప్పటి వరకు మీ సక్సెస్ఫుల్లో మగధీర ఇస్ ఎ డిఫరెంట్ లెవెల్ రైట్ సో ఇప్పుడు మీరు రియల్లీ హ్యాపీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ మాక్సిమం హ్యాపీనెస్ ఒక రకంగా మగధీర ఎందుకంటే నేను ఇంతకుముందు ఏ సినిమాకు కూడా రిలీజ్ అయిన 6 సినిమాల్లో కూడా టెన్షన్ పడలేదు రిలీజ్ అప్పుడు పడే నార్మల్ టెన్షన్ కూడా ఎప్పుడు పడలేదు ఒక చిన్న ఆతృత తప్పితే ఎలా ఉంటుంది కాన్ఫిడెంట్ అనేది టెన్షన్ అనేది సంభవ్ ఐ నెవర్ ఫేస్డ్ ఇట్ ఈ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే బడ్జెట్ వాజ్ వే టు హై బిజినెస్ వాజ్ వే టు హై ఎక్స్పెక్టేషన్స్ వర్ వే టు హై అన్నీ బిగ్ ఇండస్ట్రీలో కూడా అందరూ మగధీర డెఫినెట్గా సక్సెస్ అవుద్దని వాళ్ళ సొంత సినిమాకి ఎలా చెప్పారు అలా చెప్పారు ఎవ్రీ వన్ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ఒక 10 డేస్ బిఫోర్ ద రిలీజ్ టూ మెనీ ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ సినిమా రిలీజ్ అవ్వక రిలీజ్ అయ్యి హిట్ అవ్వకపోతే అండ్ కొనుక్కున్న వాళ్ళు కూడా చాలా హై రేట్స్ పెట్టి కొన్నారు ఏదన్నా తేడా జరిగి సినిమా సరిగ్గా ఆడకపోతే పరిస్థితి ఏంటి ఎలా మొహం చూపించాలి అన్నది చాలా టెన్స్ అయిపోయాను సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచి హిట్ టాక్ వచ్చేసిన ఆల్మోస్ట్ ఒక 2 డేస్ తర్వాత కానీ అది టెన్షన్ తగ్గలేదు సో ఎనీవే ఎస్ మగధీర సక్సెస్ ఇస్ మీకు ఎలా ఉండింది రామ బిఫోర్ ద రిలీజ్ తను టెన్షన్ పడుతుంది దట్ దిస్ ద ఫస్ట్ టైం నేను తను టెన్స్ చూడడం టెన్స్డ్గా చూడటం ఇది ఫస్ట్ టైం నేను ప్రతి సినిమాకి టెన్షన్ పడతాను మరి ఈ సినిమాకి ఎక్కువ పడ్డారు ఇంక ఈ సినిమాకి నాకు టైం ఇవ్వలేదు తను టెన్షన్ పడుతుంటే నాకు అర్థం అవ్వలేదు యూ టేక్ రోల్స్ అన్నమాట రాజమౌళికి స్టార్ డైరెక్టర్ రాజమౌళికి డిఫరెన్స్ ఏంటి ఏమీ లేదు మీరు చెప్పండి పోనీ స్టైలిస్ట్ రమాకి అండ్ రమాకి డిఫరెన్స్ ఏంటి లాట్ ఆఫ్ డిఫరెన్స్ మీరు డిఫరెంట్ ఆన్సర్ ఇక్కడ ఇంటికి వచ్చి చూస్తే అసలు దీన్ని స్టైలిస్టా అని అనుకుంటారు ఇంటికి వచ్చి పొద్దున్న వచ్చి చూస్తే ఒక ట్రాక్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని ఇల్లంతా తడిగుడ్డు పెట్టుకుంటా ఉంటుంది అయ్యో మొత్తం ఊడ్చుకొని తనే తడిగుడ్డు పెట్టుకొని తనే వంట చేసుకొని తనే సామాన్ తోముకొని అంటే హెల్ప్స్ డొమెస్టిక్ హెల్ప్స్ లేరని కాదు షీ లైక్స్ డూయింగ్ ఇట్ అంటే వెరీ హోమ్లీ ఆ ఇల్లుని పాలిష్ చేసి అద్దంలో మెరిసే వరకు తుడుస్తూనే ఉంటుంది నాకు ఒకటే భయం ఏంటంటే ఇప్పటి వరకు బాగానే ఉంది అది నెమ్మదిగా ఆ పిచ్చి ఇంకా పెరిగిపోయి స్లీపింగ్ విత్ ద ఎనిమీ సినిమాలో రోల్స్ రివర్స్ అయిపోతాయేమో నాకు ఒక చిన్న టెన్షన్ మీరు ఆ సినిమా చూస్తే స్లీపింగ్ విత్ ద ఎనిమీలో హస్బెండ్ ఈజ్ అ పర్ఫెక్షనిస్ట్ అంటే బాత్రూంలో టవల్స్ టవల్స్ పెట్టి లైన్ తేడా ఉన్నా సరే దాని అలా సర్దుతాడు అలా అయిపోద్దేమో అని భయం ఇప్పుడు వరకు లేదు అదే ఈ లెవెల్లో ఉంటే ఓకే నో ప్రాబ్లం దాటేసి వెళ్ళిపోతే ఏమవుద్దు అని భయం అంతే మరి మీ ఫ్రీ టైంలో మీరు ఏం చేస్తూ ఉంటారు సోదండి ఇంకేమో సోది మాట్లాడుకోవడం అంతే సోదంటే సోది కూర్చోవడం సోది చెప్పుకోవడం అందరం కలిసి లంచ్ ఎక్కడికి వెళ్ళటం తినటం మళ్ళీ కూర్చొని సోది చెప్పుకోవడం మళ్ళీ రాత్రి డిన్నర్కి వెళ్ళడం తిండి సోది మేజర్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్ అంటే రోజు ప్లానింగ్ అవుతుంది రోజు ప్లాన్ కావాలండి ఈ ఫ్యామిలీ ఎలాంటి ఫ్యామిలీ అంటే మధ్యాహ్నం ఎక్కడికన్నా భోజనానికి వెళ్ళి శుభ్రంగా తిని ఎంత తింటామో అంత తిని డిజర్ట్లు తిని పొట్ట పగిలిపోయేంత తిని బిల్లు కట్టి టైంలో రిలాక్స్ అవుతూ ఉంటాం కదా సాయంత్రం భోజనానికి ఎక్కడికి వెళ్దాం డిస్కస్ చేసుకునే ఫ్యామిలీ అండి అంత తినేసిన తర్వాత మళ్ళీ తిండి గురించి ఎలా మాట్లాడగలం అనేది రియల్లీ సర్ప్రైజ్ మరి ఇద్దరు అలాగ అనిపించట్లేదు కదా.